ఒక విషయాన్ని అడుగుతున్నాను చంద్రబాబునాయని. ఆయన లేఖలో చెప్తున్నారు రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ప్రకారం విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతాన్ని కొత్త రాజధాని నగరాన్ని ఎంపిక చేయబడింది అని చెప్పిని చంద్రబాబు ఎంత పచ్చి పచ్చి అబద్ధం చెప్తున్నాడో ఆలోచించమని మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు తాలూకు శాసనసభ అందరికి తెలిసిన విషయమే. అబద్దాలకు ఆయన పేటెంట్ పెట్టింది పేరు. గ్లోబల్ ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు తిట్ట గౌరవం లేరు. ఆయన గాని ఆయనతో పాటు వత్తాస పొందుతున్న ఆయన తాలూకా ప్రధాన అనుచరులు ప్రధాన స్నేహితులు ఉన్న మీడియా గాని పత్ర మీడియా గాని అయినప్పటికీ కూడా ప్రజలందరూ ప్రజలందరూ ఒకసారి మళ్లీ ఒకసారి ఆలోచన చెప్పని కోరుతున్నాను. ఆ రోజు శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమించింది. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర రాజధాని వికేంద్రీకరించాలి. ప్రధానంగా చెప్పిన అంశం రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలి. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కాని తెలుగుదేశం నాయకులను కాని అడుగుతున్నాను. అందులోని ఇంకో అంశం చెప్పింది విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ది అవకాశాలు దెబ్బతింటాయి. దాంతో పాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రత ముప్పు వాటిల్లుతుంది. ఇది బద్దాచ్యం అని చెప్తున్న మాటలు కాదు. ఏది ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నర్ గారికి విశ్వభూషణ్ గారికి ఏదో లెటర్ రాశారు కాబట్టి వక్రీకరిస్తూ మేము మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. ఆ రోజు కేంద్రం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నియమించింది కమిటీ దాని ద్వారా వేశానని చెప్పాడో ఆ కమిటీ పెద్దలే శ్రీరామకృష్ణ గారే మరి దీన్ని చెప్పిన మాటలు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇది అబద్దమని అడుగుతున్నాను. ఎవరు ఎవరు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పావే ఏది విజయ గుర్తించింది కమిటీని ఎవరంటే ఆ తర్వాత నువ్వు చేసిన కమిటీ. ఆ రోజు నాలాగే ఇప్పుడు నేనైతే ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నేను పోర్ట్ఫోలియోని మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పర్యవేక్షించమన్నారు. నేను పర్యవేక్షిస్తూ చూస్తున్నాను. అలాగే నన్ను ఎలాగైతే నియమించారో అలాగే మీరు నీ చేత నియమించబడిన ఒక మంత్రి ఎందుకు చెప్తానంటే మంత్రి అనే వాడు ఎమ్మెల్యే వచ్చి ప్రజలు నన్నుకుంటారు కానీ మంత్రి మాత్రం ముఖ్యమంత్రి తాలూకా ఆలోచనతోనే ఆయన అభిప్రాయంతోనే ఆయన సంతకం పెట్టి వీరు నా మంత్రివర్గంలో మంత్రి అంటేనే గవర్నర్ గారు మమ్మల్ని నియమిస్తారు. ఆయన తాలూకా సలహా సూచన మేరకే గవర్నర్ గారు నియమిస్తారు మమ్మల్ని. కాబట్టి ఆయనతో నియమించబడిన ఈ సలహా ప్రకారం నియమించబడిన నారాయణ నేతృత్వంలో మీరు కమిటీని వేసి ఆ నారాయణ కమిటీతో కేంద్రం వేసిన కమిటీ శ్రీరామకృష్ణ కమిటీ తాలూకు ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ విషయాలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకు మనోభావాలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకు అభిప్రాయాలు కానీ అన్నిటి పక్కన పెట్టి సుమారు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగులేనప్పటికీ కూడా ప్రణాళిక రూపొందించి ఆ రోజు వచ్చి దాన్ని పెట్టడానికి చూస్తావు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇవాళ నేను చూశాను కొత్తగా మంత్రి అయిన తర్వాత చూశాను అడిగేది చూశాను నేను ఎన్నోసార్లు చెప్పాను ఇదే వేదిక మీద చెప్పాను పునాది వేస్తే 140-150 అడుగులు పునాదులు వేసుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు శాసనసభలో ఏదైతే 109,000 కోట్ల ప్రణాళికతో వచ్చి రాజధాని అక్కడ వచ్చి మీరు మరి ప్రతిపాదించారు
అది 4-5 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ అది 5 లక్షల కోట్లకు వెళ్తుంది. అంత ఆర్థిక స్తోమత మన రాష్ట్రానికి లేదు, అంత ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రానికి లేవు, అన్ని వనరులు మనం సమకూర్చలేమని చెప్పారు. చెప్పి ఇవాళ ఈ నిర్ణయాన్ని కేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, జుడిషియల్ క్యాపిటల్ గా 3 కేంద్రాలను కూడా మరి చేశారు. ఇది ఈ రకంగా మళ్ళీ ఇంకో మాట చెప్తాడు ఆయన, కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది. ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఆయన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వచ్చి ఏం చేశావు అంటున్నారు. నేను మాట్లాడుతుంది వచ్చి కొత్త ఉద్యోగ పార్టీ కార్యకర్తను కాదు, పార్టీ కార్యకర్తనితో నేను ఉన్నప్పటికీ నేను పార్టీ కార్యకర్తను అయినా ఈ రోజు మాట్లాడుతున్నా అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాను. ఈ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిగా నేను చెప్తున్నాను, ఇంతకుముందు శాసనసభలో చెప్పాను, మళ్లీ మళ్లీ చంద్రబాబు నాయుడికి తెలియాలని తెలుగుదేశం పార్టీ ఆ నాయకులకు తెలియాలనే ఉద్దేశంతో మళ్లీ మీ ముందుకు వచ్చి మళ్లీ మళ్లీ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి మరి ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేపీ రియాక్షన్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది 1,500 కోట్లు మాత్రం. నువ్వు ఖర్చు 10,000 కోట్లు పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పెట్టాను కాదు, నువ్వు ఇది ఖర్చు పెట్టింది 7,635 కోట్లు మాత్రమే, 7,635 కోట్లు మాత్రమే. ఆ 7,635 కోట్లలోనూ చూస్తే పన్నుల కోసం ఖర్చు పెట్టింది అంటే వాస్తవంగా అక్కడ వేస్తున్న రోడ్లకు కానీ అక్కడ వేస్తున్న కనిపిస్తున్న అరకొరకుగా కనిపిస్తున్న బిల్డింగ్లకు కానీ అరకొరకు కనిపిస్తున్న బ్యాంక్ కానీ దాంట్లో దోపిడీ కానీ అన్ని కలుపుకుంటే ప్రైజ్ ఎక్స్లెన్స్తోనూ నీ దాహంతోనూ అంతా చూస్తే 5,674 కోట్లు మాత్రమే పనుల మీద ఖర్చు చేశారు, 5,674 కోట్లు మాత్రమే. ఏదైతే అయినా ఈ 5,674 కోట్లు ఖర్చు పెట్టడానికి హడ్కో నుంచి లోన్ తీసుకొచ్చాం, మన తాలూకా బాండ్స్ అమ్మారు, ఈ కార్యక్రమం చేశాం, మాటు లోన్లు కట్టడానికి ఆ ఇంట్రెస్ట్ లోన్లు హడ్కో ఆపే రీపేమెంట్లు కట్టడానికి 329 కోట్లు ఏది ఈ 5,674 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ ఖజానా నుంచి కాదు, మన బడ్జెట్ నుంచి పెట్టలే, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఇది ఆ అప్పుల తాలూకు ఈఎంఐ వడ్డీలు కలిపి ఇంట్రెస్ట్ కలిపి 329 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత చెప్పితే ఎంత బాధగా ఉండదంటే, ఎంత కడుపు తరుక్కుపోద్దంటే అర్థమవుతుంది. ఈ ప్లాన్లు వేసారు చూసారండి, మండలి కొట్టుకుంటే ఇంటికి ప్లాన్లు వేస్తాం, అలాగా ఆటికి ప్లాన్లు వేసిన వాళ్ళకి, ఈ ఆర్టిఫిషియల్ ప్లాన్లు వేసిన వాళ్ళకి అడ్వాన్స్ గా ఇచ్చింది, పూర్తిగా ఇచ్చింది కాదు, పూర్తిగా ఇచ్చింది కాదు సుమా, ఇదంతా అమ్మ పూర్తిగా ఇచ్చారు కానీ పూర్తిగా ఇచ్చింది కాదు, అడ్వాన్స్ గా అది పే చేసింది 321 కోట్ల రూపాయలు ప్లాన్ల కోసం ఆర్కిటెక్చర్ కి కన్సల్టింగ్ ఛార్జెస్ ఇచ్చారు అంటే ఎంత ఆలోచించండి. 320 కోట్లు వచ్చి దానికి ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ కొలతలు కొలడానికి ఆ ఎక్స్పెండిచరు దానికి వచ్చి ఇంకో 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ల్యాండ్ పూలింగ్ ఖర్చులు. ల్యాండ్ పూలింగ్ అని అంటే ఎస్టాబ్లిష్మెంట్ కి ఆటికి అయిన ఖర్చులు 1,300 కోట్లు వెరసి 7,635 కోట్లు ఇది ఎక్స్పెండిచర్.
వాస్తవంగా పన్నుల కోసం ఖర్చు పెట్టినంత 5674 ఇది ఇది వాస్తవం ఇది రికార్డ్ నేను అందుకే చెప్పాను మొత్తం పార్టీ కార్యకర్తగా కాదు ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఈ పోర్ట్ఫోలియోని చూస్తున్న ఒక మంత్రిగా ఈ విషయాన్ని కార్యక్రమం చేయడానికి మీ ముందుకు వచ్చామని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రం సర్వముఖ సౌఖ్యంగా అభివృద్ధి చెందాలని అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చేసిన కార్యక్రమానికి ఏ విధంగా తృప్తిపరుస్తున్నారో చెప్పాలని ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను ఇవాళ ఇది వాస్తవం కాదని చెప్పని మరి రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తూ ఆ నాయకులను అడుగుతున్నా ఈ 5674 కోటి చెప్పాను కదండి ఇది బడ్జెట్ కాదన్నాను కదా ఎస్ 4940 కోట్లు లోన్ రూపంలో తీసుకొచ్చారు అట్కో నుంచి అమరావతి బాండ్ సమితి తీసుకొచ్చారు ఆంధ్ర బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చారు విజయా బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు అంటే మరి అప్పులు చేసుకుంటూ అప్పులు చేస్తూ లక్షల కోట్లు వచ్చి చేసి స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలకు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటూ ప్రజాధనాన్ని ఈ రకంగా దోచుకుంటూ మళ్ళీ తగ్గుదామా అంటూ ఇవాళ వచ్చి గవర్నర్ గారికి వచ్చి లేఖ రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆలోచించండి ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నాను బాధిత వ్యక్తివైనా అడుగుతున్నాను అసలు ఈ రాష్ట్ర ప్రధాని పట్ల ఏమాత్రమైనా నీకు బాధ్యత ఉందా అని చెప్పిన అడుగుతున్నాను